ఆధునిక క్రైస్తవ సంఘంలో రెండు రకాలైనటువంటి బోధలు క్రైస్తవత్వాన్ని నిజమైనటువంటి దేవుని ప్రేమ నుంచి, స్వేచ్ఛ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, పవిత్రతను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు భిన్న బోధలు భిన్నత్వం కనబడదు ముందు, ఎందుకంటే చాలా నేరో డీవియేషన్, చాలా సునిశ్చితమైనటువంటి మార్పు కనబడినట్లుంటుంది. కొంతకాలం అయిపోయేటప్పటికి దూరం ఎంత ఎక్కువైపోతుందంటే వెనక్కి రావడానికి మన అహమే మనకి అడ్డొస్తుంది. అయితే ఈ రెండు భిన్న సిద్ధాంతాల్లో ఒకటి లీగలిజం, న్యాయబద్ధత, రెండోది లిబర్టనిజం, స్వేచ్ఛానుసారి. లీగలిజం అనేది ఏం చెప్తుందంటే కృప సరిపోదు, విశ్వాసం సరిపోదు, మనము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే, ఉదాహరణకు సున్నతి, సబ్బాతు ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాయి కొన్ని సంఘాలు. ఇది లీగలిజం అనేదైతే. ఇక రెండోది చీప్ గ్రేస్, హైపర్ గ్రేస్, అంటే కృపను చాలా చీప్గా చేసేస్తూ ఉంటాయి. ఒకసారి యేసుప్రభుని అంగీకరిస్తే చాలు, నీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు, ఏమవ్వదు, దేవుడు నిన్ను క్షమించాడు, పరలోకంలోకి నిన్ను తీసుకుంటాడు, ఇది చెప్తారు. అయితే ఈరోజు మనం ప్రాథమికంగా లీగలిజం అనేటువంటి అంశం గురించి మనము ఆలోచించబోతున్నాం. ఈ యొక్క విషయాన్ని ఎదుర్కోవడానికి పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికే గలతీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక ఏ పరిస్థితుల్లో రాశాడు, ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు, ఈ పత్రిక రాయటం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నాడు, వీటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే భిన్న బోధలు చూసినప్పుడు సాతాను ఎప్పుడు ఆనందిస్తాడు, ఎందుకు అని అంటే వాస్తవానికి మనిషి దూరమైతే, సత్యానికి దూరమైతే వాడి పని అయినట్లే అనుకుంటూ ఉంటాడు సాతానుడు. అయితే దాన్ని ఎదుర్కోవడానికి పౌలు భక్తుడు చేసినటువంటి ప్రయత్నం, తన ప్రయాస ఈ పత్రికలో మనం చూడగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి 5 అధ్యాయాలు చదివితే మనకి కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులు మూలముగానైనను, ఏ మనుషుని వలనైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకునను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు ఈ 5 వచనాల్లో తాను ఉత్తరం రాసేటప్పుడు తనని పరిచయం చేసుకుంటున్నాడు. తాను ఎవరు, తాను రాసేది ఏంటి, తాను ఎవరికి రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు. ఈ పత్రిక ఈ 5 వచనాలు చదివితే మనకి బాగా అర్థమవుతుంది. మొదటిగా మనము గలతీయులు, గలేషియా అనే దాని గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తుకి 200 సంవత్సరాల మునుపు నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ ఈ ప్రాంతాల నుంచి కొంతమంది వలసి వచ్చి ఇప్పుడు మనం అనుకునేటువంటి టర్కీలో ఉత్తర భాగంలో వాళ్ళు స్థిరపడిపోయారు. ఆ భాగాన్ని గలేషియా అని అన్నారు. వాళ్ళు ప్రాథమికంగా 2 జాతులకు చెందినటువంటి వ్యక్తులు, గాల్స్ అండ్ సెల్టిక్స్ అన్నమాట. అయితే క్రీస్తు పూర్వం 25లో అగస్టస్ అనే రోమన్ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని రోమన్ ప్రాంతంగా దాన్ని అంగీకరించి ఇన్కార్పొరేట్ చేసుకోవటమే కాకుండా దానికి గలేషియా అని పేరు పెట్టాడు. గలేషియా అనేది భౌగోళికంగా చాలా చిన్నది, కానీ రోమన్ ప్రావిన్స్ చాలా పెద్దది. దీన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. న్యూయార్క్ అనేది ఒక పట్టణం, అమెరికా తెలిసిన వాళ్ళకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. న్యూయార్క్ అనేది ఒక రాష్ట్రం కూడా, రాష్ట్రం చాలా పెద్దది, పట్టణం రాష్ట్రంతో పోల్చుకుంటే చాలా చిన్నది. అదేవిధంగా రోమన్ సామ్రాజ్యంలో గలేషియా అనేది చాలా పెద్దది. భౌగోళికంగా, జియోగ్రాఫికల్గా గలేషియా అనేది చాలా చిన్నది.
కాబట్టి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ చిన్నదానికి రాశాడా లేకపోతే పెద్దదానికి రాశాడా అనేది కొంతమంది అనుకుంటూ ఉంటాడు. గలతీయాలో ఉన్నటువంటి సంఘాలకు అని అన్నాడు. కాబట్టి చాలా పట్టణాన్ని ఉద్దేశించి చాలా ప్రాంతాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఎవరు రాస్తున్నారు దీన్ని? పౌలు రాస్తున్నాడు. పౌలు ఈ పత్రికలో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఆ సాక్ష్యాన్ని మనం చూస్తాం పత్రికలో. అయితే దానికంటే ముందుగా చారిత్రకంగా పౌలు భక్తుడు గురించి తెలుసుకుందాం మనం, ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక అర్థం చేసుకోవడానికి అది చాలా అవసరం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా ఉన్నటువంటి పౌలు విశేషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే టైం ఫ్రేమ్లో దాన్ని చూద్దాం, అంటే క్యాలెండర్లో ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది. పౌలు భక్తుడు క్రైస్తవుల్ని చంపేయడానికి నిప్పులు కక్కుతూ తిరుగుతున్నటువంటి సమయం అది. క్రీస్తు శకం 32-33 ఆ ప్రాంతాల్లో దమస్కు మార్గములో యేసు ప్రభుని ఆయన ఎదుర్కోవటం, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఇది అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 18 దాకా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ విధంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూసినట్లయితే పౌలు భక్తుడు తాను 3 సంవత్సరాల పాటు సౌదీ అరేబియా వెళ్ళిపోయాడని, అక్కడ ఏకాంతంలో దేవునితో గడిపాడని తాను చెప్పుకున్నాడు, తాను రాసుకున్నాడు. ఈ అరేబియా అని పౌలు భక్తుడు అన్నప్పుడు తన ఉద్దేశంలో ఏంటి అనేది, ఎందుకంటే అప్పుడు అరేబియా అనేది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళాడు? 3 రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. 1, దమస్కు నుంచి 2 మైళ్ళ దూరంలో వెళ్తే ఎడారిలో ఉన్నాడని, ఇది ఒక వాదన. మరికొంతమంది పౌలు భక్తుడు సీనాయి ప్రాంతానికి వెళ్ళాడని, మోషే ఏలియాలు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత సీనాయి కొండ మీద ఏ విధంగా పొందారో పౌలు భక్తుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ విధంగా పొందాడని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది ఇప్పుడు మన ప్రపంచ పటములో సౌదీ అరేబియా ఉంది, అక్కడికి ఆయన వెళ్ళాడు అని చెప్పుకుంటూ ఉంటారు. సౌదీ అరేబియాలో జుబైల్ అనేటువంటి ప్రాంతంకి వెళ్తే, జుబైల్ ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటారు, 360 చదరపు మైళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మధ్యలో ఇసుక గుట్టల మధ్యన ఒక కూలిపోయినటువంటి పురాతనమైనటువంటి ఒక చర్చి ఉంటుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ చర్చి ఉండేది. దాన్ని ఇస్లాం మతం వచ్చిన తర్వాత కూల్చిపడేశారు. కొన్ని ఇరిగిపోయిన ముక్కలు మాత్రమే ఉంటాయి. దాని చుట్టూ కట్టుదిట్టమైనటువంటి బ్యారికేడ్లు ఉంటాయి. నేను సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి ఆ చర్చిని దర్శించడానికి అవకాశం దొరికింది. లోనికి వెళ్ళటం కూడా జరిగింది. పడిపోయినటువంటి ఆ యొక్క బిల్డింగ్లో ఒక సిలువ గుర్తు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక చిన్న స్థలం అక్కడ ఉన్నట్లు గమనించాం. ఆర్మేనియన్స్, నెస్టోరియన్స్ ఆ సంఘాన్ని నడిపించారని, ఇస్లాం మతం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నేలమట్టం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా పౌలు భక్తుడు 3 సంవత్సరాల పాటు ఏకాంతంలో గడిపి ఆయన తిరిగి డమస్కస్కి రావటం జరిగింది. ఇది మనం అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 19 నుంచి 22 దాకా చూస్తాం. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి వ్యతిరేకత వచ్చింది. యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన టార్సస్ వెళ్ళిపోయాడు. టార్సస్ వెళ్ళిన తర్వాత బర్నబా వెళ్ళి ఆయన ప్రోత్సహించడానికి వెనక్కి తీసుకొచ్చి బర్నబా పేతుర్ని అందరికీ పరిచయం చేసినట్లు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 26 నుంచి 31వ వచనం దాకా మనం చూస్తాం. ఇదంతా క్రీస్తు శకం 35-36 AD జరిగింది అనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత పౌలు భక్తుడు టార్సస్లో ఉన్నాడు కొంతకాలం. పౌలు భక్తుడిని మళ్ళీ బర్నబా ప్రోత్సహించడానికి వెనక్కి తీసుకొచ్చాడు. అయితే మనము అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 25వ వచనంలో చూసినప్పుడు పౌలు బర్నబా తీతులు యెరూషలేమునకు వచ్చినట్లు మనం చూస్తాం. దీని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, 14 సంవత్సరాల తర్వాత నేను యెరూషలేమునికి మళ్ళీ వచ్చానని. క్రీస్తు శకం 32లో దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 46-47 ఆయన మళ్ళీ దర్శించడం జరిగింది. అది పౌలు భక్తుడు యెరూషలేమునకు రావటం అన్న 2వ విషయం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత బర్నబా పౌల్ని సిరియాలోని అంత్యొక్కకు తీసుకెళ్ళాడు.
సిరియాలోని అంత్యోకు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే అంత్యోకులు రెండు ఉన్నాయి. ఒకటి సిరియాలో ఉన్నది, అది మనం ప్రస్తుతం ఉన్న సిరియా. రెండోది టర్కీ, ప్రస్తుత టర్కీ, అప్పుడైతే పెసిడియన్ అని అంటారు. అక్కడ కూడా అంత్యోకు ఉన్నది. సిరియాలో ఉన్నటువంటి అంత్యోకులో మొట్టమొదటిసారిగా మనుషుల్ని క్రైస్తవులు అని పిలవటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అపోస్తల కార్యము 13 అధ్యాయంలోకి వచ్చాం. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు బాగా ప్రార్థన చేసి ఆత్మ ప్రేరణ బట్టి పౌలుని బర్నబాని మిషనరీలుగా ప్రత్యేకించి వాళ్ళని పరిచర్యకు పంపించినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యం 13:4 వచ్చి నుంచి వాళ్ళ దండయాత్ర మొదలైంది. సిరియాలోని అంత్యోకియా నుంచి సెలయాకు వచ్చి అక్కడ ఓడెక్కి వాళ్ళు కుప్రకు వెళ్ళారు. ఇంగ్లీష్లో దాన్ని సైప్రస్ అని అంటారు. కుప్ర అనేటువంటి దీవిలోనే బర్నబా ఉండేటువంటి వాడు. ఈ కుప్ర అనేటువంటి దీవిలో సలామి అనే ప్రాంతంలో ముందు పరిచర్య చేసి వాళ్ళు ఆ తర్వాత పాపు అనేటువంటి ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం ఉన్నారు. పాపు నుండి వాళ్ళు పడవ ప్రయాణంలో పొంపీలియాలోకి వెళ్ళారు. పొంపీలియా మెయిన్ల్యాండ్ అంటే టర్కీ దేశంలోకి వాళ్ళు ప్రవేశించారు అని అర్థం అన్నమాట. అక్కడి నుంచి ఒక విధంగా రోమన్ సామ్రాజ్యపు గలేషియా, గలతియా ఆరంభమవుతుందని మనం చెప్పొచ్చు. పొంపీలియాలో ఉన్నటువంటి పెర్గేకు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెసిదియాలో ఉన్నటువంటి అంత్యోకియాలో దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇది 13 అతిపెద్ద వర్తమానం మనం చూడగలుగుతాం. ఆ వర్తమానం అయిపోయేటప్పటికీ యూదుల్లో గొప్ప కోపం, భయం రగిలి వాళ్ళు కొంతమంది స్త్రీలను లేవనెత్తి పౌలుకి వ్యతిరేకంగా వాళ్ళు చేయటం బట్టి పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈకోనియాకి. ఇది 13 అంతం. 14 ఈకోనియా, లుస్త్ర, డర్బే అనేటువంటి ప్రాంతముల్లో ఆయన పరిచర్య చేశాడు. ఆయన లుస్త్రలో ఉన్నప్పుడే ఒక బలహీనమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పౌలుని బర్నబాల్ని దేవతల పేర్లు పెట్టి పొగడతం మొదలుపెట్టారు. వాళ్ళు బట్టలు చెంపుకొని మేము దేవుళ్ళం కాదు మనుషులం అని చెప్తూ ఉన్నారు. ఈలోగా అంత్యోకాలో ఉన్నటువంటి యూదులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదుల్ని రెచ్చగొట్టి పౌలుని రాళ్లతో కొట్టి పౌలుని బర్నబాల్ని చచ్చిపోయినట్లు చేశారు. వాళ్ళు చచ్చిపోయారని వదిలిపోతే ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు పిసిదియా దేశంలో పొంపిలియాకు వెళ్ళి పెర్గేలో వాళ్ళు పరిచర్య చేశారు. అథాలియా అనేటువంటి ఊరు నుంచి పడవెక్కి తిరిగి అంత్యోకియాకు చేరుకున్నారు. ఇది మొదటి మిషనరీ దండయాత్ర. ఈ దండయాత్ర పూర్తి అయిన తర్వాత పౌలు భక్తుడు ఆయన యెరూషలేమున కౌన్సిల్కి వెళ్ళాడు. పౌలు, బర్నబాలు. ఈ కౌన్సిల్ ప్రాథమికంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే అన్యుల్ని మనము చేర్చుకోవాలా లేదా, చేర్చుకోవాలంటే ఎలా చేర్చుకోవాలి, ఎందుకంటే కొంతమంది సున్నతి గురించి, కొంతమంది సబ్బాత్ గురించి ఇలాంటి విషయాలు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, సున్నతి గురించి మనం ఒత్తిడి చేయకూడదు, అవసరం లేదు, దేవతలకు అర్పించినటువంటి ఆహారం తినకూడదు అని స్పష్టంగా మనం చెప్దాం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది 15 జరిగినటువంటి తొలి కౌన్సిల్. ఈ కౌన్సిల్కి పేతురు, యాకోబు ఇలాంటి వ్యక్తులు నాయకత్వాన్ని వహించారు. వెనక్కి వచ్చిన తర్వాత పౌలు, బర్నబాలు 2 మిషనరీ దండయాత్రలో ఆరంభమవుదను అనుకున్నప్పుడు వాళ్ళల్లో తర్జన భర్జన మొదలైంది. జాన్ మార్క్ని తీసుకొని వెళ్తానంటాడు బర్నబా. వద్దు, పొంపిలియాలో మనల్ని విడిచి సడన్గా వెళ్ళిపోయాడు జాన్ మార్క్, ఆయన మనం పట్టించుకోవద్దు అని అంటాడు పౌలు. అయితే వాళ్ళిద్దరి మధ్యన విభజన ఎంత తీవ్రమైపోయిందంటే బర్నబా జాన్ మార్క్ని తీసుకొని ఒక వైపుకి వెళ్తే పౌలు సైలస్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా 2 దండయాత్ర అపోస్తల కార్యం 16 మొదలైంది. ఈ దండయాత్రలో మళ్ళీ వాళ్ళు పిర్గియా, గలతియా ప్రాంతంలో పరిచర్య చేశారు. ఆసియాకి వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలేదు అని అంటాడు. ఆ తర్వాత మాసిదోనియా పిలుపు రావడంతో ముందు ఫిలిప్కి వెళ్ళాడు, ఆ తర్వాత తెస్సలొనికకి వెళ్ళాడు. తెస్సలొనికలో ఆయన్ని కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు పారిపోయి బరియాకు వెళ్ళాడు. బరియాలో విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత ఆయన ఏథెన్స్ వెళ్ళాడు.
ఏథెన్స్లో యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యాన్ని లేవనెత్తిన తర్వాత కొరింతి వెళ్ళి 18 నెలలు కొరింతి పట్టణంలో ఉండిపోయాడు. కొరింతి పట్టణంలో ఉన్నప్పుడే తెస్సలోనైక సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. దాంతో 2వ మిషనరీ దండయాత్ర పూర్తయింది. ఆ తర్వాత ఆయన అంత్యోకియకు రావటం జరిగింది. ఇది క్రీస్తు శకం 50-52 మధ్యన జరిగింది. ఇక 3వ దండయాత్ర మొదలవుతుంది. ఇది 18వ అధ్యాయంలో మొదలవుతుంది. ఈ 3వ దండయాత్రలో ఆయన మరొకసారి ఆయన ఈ ప్రాంతాల గుండా వెళ్ళటం మొదలుపెట్టాడు. గలేషియా, పెర్గ్యా ఈ ప్రాంతాల్లో. ఈ ప్రాంతంలో 3 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. అంకైరా, టావియం, పెజినస్ అనేటువంటి పట్టణాలు. ఆ పట్టణాల గుండా ఆయన వెళ్ళి ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో 3 సంవత్సరాలు ఉండిపోయాడు. ఎఫెస్ అనేటువంటి పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు పౌలు భక్తుడు 2 ఉత్తరాలు రాయటం జరిగింది. 1 గలతియా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సంఘాలకి, 2 కొరింతిలో ఉన్నటువంటి సంఘాలకి. 2 గొడవల మధ్యన ఉన్నటువంటి సంఘాలే. ఆ సందర్భంలో రాసినటువంటి పత్రికే గలతీలకు రాసినటువంటి పత్రిక. సరే, పౌలు భక్తుడు గలతీ అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు ఎందుకు ఉత్తరాలు రాయాల్సి వచ్చింది? పౌలు భక్తుడు 3 సార్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలని సందర్శించడం జరిగింది. చక్కటి సువార్తను బోధించాడు. చాలామంది విశ్వాసులు స్థిరపడ్డారు. అయితే పౌలు భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది యూదులు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా నిష్ట కలిగిన వాళ్ళని, వాళ్ళకి ప్రత్యేకమైన పిలుపు ఉందని, పౌలుకి లేదని, పౌలు అపోస్తలుడు కాదని, పౌలు యొక్క రూపం మంచిది కాదని, పౌలు యొక్క ప్రసంగాలు సరి అనేవి కాదని కొన్ని మాటలు చెప్పడం బట్టి సంఘము గలిబిలి అయిపోయింది. ఆ గలిబిలి అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని సరిచేయడానికి రాసినటువంటి పత్రికే గలతీలకు రాసినటువంటి పత్రిక. గలతీ పత్రిక ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే బోధించే క్రైస్తవ సిద్ధాంతానికి గట్టి వ్యతిరేకం. మనిషి గొప్పతనాన్ని ప్రేమిస్తూ పవిత్ర దినాలు ఆచరించడం, సాంప్రదాయ పద్ధతులు పాటించడం ద్వారా దేవుని కోసం ఏదో సాధించినట్లు భావించేటువంటి వాళ్ళకి ఇది గట్టి జవాబు. దేవుని కృపను మతాచారాలను కలిపి కలగాపొలపు మతము ఒకటి గందరగోళంగా సృష్టించారు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, పవిత్ర దినాలు ఆచరించాలి, ఆరోగ్య సూత్రాలు అనుసరించాలి అనే ఈ కాడి వారికి కష్టాన్ని కలిగించింది. క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసానికి ఇది జోడించాలి అని అన్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని. అయితే పౌలు భక్తుడు దానికి దీటైనటువంటి జవాబు ఇవ్వడానికి రాసినటువంటి ఈ 6 అధ్యాయాల 149 వచనాలు కలిగినటువంటి పత్రికలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, తాను ఎవరో 2 అధ్యాయాలు రాస్తూ ఉన్నాడు. క్రీస్తు చేత ప్రత్యేకించబడినటువంటి అపోస్తలుడు. 2, సువార్త ఏంటో వర్ణిస్తూ ఉన్నాడు. కృపచేత విశ్వాసం ద్వారానే పొందేది. 3, పవిత్ర జీవితం ఎలా ఉంటుందో, ఎలా జీవించాలో వర్ణించుకుంటూ వచ్చాడు. 6 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని 3 ముక్కలుగా విభజించవచ్చు. 1 అధ్యాయాలు ద క్వశ్చన్ ఆఫ్ అథారిటీ, అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు, నువ్వెవరివి, నువ్వు అపోస్తలుడు అంటానికి రుజువేంటి, ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. 3-4 అధ్యాయాలు ద క్వశ్చన్ ఆఫ్ సాల్వేషన్, రక్షించబడటం అంటే ఏంటి, ఏం చేస్తే రక్షింపబడతావు, ఎలాగ రక్షణ వస్తుంది, ఎలాగ నీతిమంతులుగా ఎంచబడతాం, పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు 3-4 అధ్యాయాలు. 5-6 అధ్యాయాలు ద క్వశ్చన్ ఆఫ్ హోలీనెస్, పవిత్ర జీవితంలో కొనసాగాలంటే ఏం చేయాలి, ఆత్మ ప్రేరణ అంటే ఏంటి, ఆత్మ నడిపింపు అంటే ఏంటి, దీన్ని 3వదిగా రాసుకుంటూ వచ్చాడు. 1 భాగం పర్సనల్, తన వ్యక్తిగత జీవితంలో ఎక్కువ విషయాలు రాసుకుంటూ వచ్చాడు, సాక్ష్యం. 2 డాక్ట్రినల్, సిద్ధాంతపరంగా రాసుకుంటూ వచ్చాడు 2 భాగం. 3 భాగం ప్రాక్టికల్, ఇతరులు ఎలాంటి జీవితం జీవించాలో సాక్ష్య జీవితం గురించి రాసుకుంటూ వచ్చాడు 3. మొదటిది వ్యక్తిగత సాక్ష్యం, 2 దైవిక సిద్ధాంతం, 3 సాక్ష్య జీవితం. పర్సనల్, డాక్ట్రినల్, ప్రాక్టికల్. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల్ని ఏర్పరచుకున్నాడు మనకి సువార్తనివ్వడానికి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద చనిపోయాడు మనకు రక్షణ అనుగ్రహించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముణ్ణి మన కోసం అనుగ్రహించాడు పవిత్ర జీవితం జీవించడానికి. ఇది గలతీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 3 భాగాలు.
మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు గలతీయులకు రాసిన పత్రికను చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు, చాలా దివ్యమైనటువంటి గ్రంథం అని చెప్తూ ఉండేవాడు. ఎందుకు అనంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో ఉన్నటువంటి మూడు పుస్తకాల యొక్క సంక్షిప్తం, సమరీ అని అంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మొదటి 8 అధ్యాయాల్లో నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటో సిద్ధాంతాన్ని చాలా విస్తృతంగా వివరించాడు. దాన్ని 3-4 అధ్యాయాలు 2 అధ్యాయాల్లో గలతీయులకు రాసిన పత్రికలో రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి 7 అధ్యాయాల్లో తాను అపోస్తలుడు, తన దేవుడు ఏ విధంగా ప్రత్యేకించుకున్నాడో పిలుచుకున్నాడో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడు. అయితే దాన్ని ఇక్కడ 2 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాల్లో సంక్షిప్తంగా వర్ణించాడు. హిబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాసినప్పటికీ 13 అధ్యాయాల్లో నూతన సృష్టిగా జీవించడం అంటే ఏంటి, గతం కంటే నూతనమైంది, ఎందుకు ప్రత్యేకమైంది, ఎందుకు శ్రేష్టమైంది వర్ణించుకుంటూ వచ్చారు. ఆ 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ 2 అధ్యాయాల్లో చూపించడానికి ప్రయత్నం చేశారు 5-6 అధ్యాయాలు. కాబట్టి ఈ 6 అధ్యాయాల్లో 3 పుస్తకాలని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక ప్రతి క్రైస్తవుడు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ గలతీయులకు రాసిన పత్రిక బాగా అర్థం చేసుకుంటే భిన్న బోధలు, తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్లకుండా ఉండటానికి ధర్మశాస్త్రం లేకపోతే సిద్ధాంతం మనల్ని కాపాడుతూ ఉంటుంది. 2వది, ఈ గలతీయులకు రాసిన పత్రిక బాగా చదివినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటో, పవిత్రంగా జీవించడం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. 3వది, అసలైన సువార్త ఏంటి, ఈ సువార్త మనకు ఎలా వచ్చింది, ఎవరు అనుగ్రహించారు, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగేది గలతీయులకు రాసిన పత్రికే. అయితే ఈ పత్రిక సంక్షిప్తంగా ఏంటి అనే దాన్ని 2వ భాగంలో చూద్దాం. అయితే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి గలతీయులకు రాసిన పత్రిక చదవడానికి, ధ్యానం చేసుకోవడానికి ఈ యొక్క సమయంలో. దేవుడు మనకి తోడుగా ఉండను గాక.